నెల్లూరు జిల్లా సంగమండలం అమరపరాయుడు కండ్రిగ గ్రామంలో పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ మాసంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తల్లి లగడపాటి రామలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చెట్టుకి విశేష పూలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని అమ్మవారిని మొక్కుకున్నామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం చేసి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారి పెట్టుకుంటున్న కొత్త ప్రభుత్వం వచ్చే సందర్భంగా అమ్మవారి ఆశీస్సు కూడా కావాలని ఈరోజు అమ్మవారి ఊరి ప్రజలంతా మన గ్రామస్తులు సైనికులు అందరూ కలిసి అమ్మవారి పొంగలు పెట్టుకొని అమ్మవారిని వేడుకున్నాం. మన రాష్ట్రం బాగుండాలి, పరిపడతలతో మంచి వర్షాలు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన కొత్త ప్రభుత్వం పాలకులకి మంచి సద్బుద్ధినిచ్చి బాగా పరిపాలించగలవాలి. అది చంద్రబాబు నాయుడు ఎక్కడే చేయగలడని ఉద్దేశం అందరం కూడా మొక్కున్నాం. దేవుళ్ళందరికీ ఆయన రావాలి, మన ప్రభుత్వం రావాలి, బాగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధి కాదు చేయాలంటే వాళ్ళు రావాల్సింది. ఉన్నవాళ్ళు సరిగ్గా చేయలేదు. మనకు అంతా రాక్షస పాలన అయిపోయింది. ఇప్పుడు దాకా మంచి ప్రభుత్వం వచ్చి మంచి పరిపాలకులు వచ్చి వాళ్ళ సద్బుద్ధి ప్రసాదించే అమ్మవారు మన రాష్ట్ర అభివృద్ధి బాగా జరగాలని కోరుకున్నాం. తన మన వంతు సాయంగా మనం కూడా వాళ్ళే పాపం ఎంతో కష్టపడి వాళ్ళు మాట తింటుంటే ఏడుపుస్తున్నారు అయితే. కాబట్టి అందరం కూడా మన శక్తి పొంది మనం కూడా ఉత్తరపత్తి సాయం చేస్తే మన అమరావతి ఎప్పుడు అయిపోతుంది, తొందరగా అయిపోయి బాగుంటుంది అన్నమాట. కాబట్టి నేను కూడా వాట్సాప్లో పెట్టి మీరు కూడా పెట్టండి. ఎవరు వంతు సార్ చక్కగా మన ఆంధ్ర ఏపీకి మన రాజధాని అమరావతి అని చేరు ఉంటుంది అనమాట. ఆయన కాలం ఇప్పుడు దాన్ని ఎంత నాశనం చేసేవాళ్ళంతా చూస్తుంటే కళ్ళు మండిపోతుంది సార్. అమరావతి ఎలా ఉందంటే అలా ఉంది. ఇప్పుడు చాలా వరకు క్లీన్ చేసి చంద్రబాబు నాయుడు వచ్చి చక్కగా ఉందన్నమాట. మనం కొంత వసూలు చేసి సీఎం ఫ్రెండ్ పోయి ఇస్తారు ఇది ఇవ్వడము ఇది ఇస్తూ కొంత ఎక్కువ మొత్తం చేయగలిగితే నేను కూడా అదే ఏదన్నా వాట్సాప్లో పెట్టేసి అందరూ చెప్దాం అనుకుంటుంటా. ఇప్పుడు శక్తి పొంది వాళ్ళు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను ఇది మన అభివృద్ధి సాయం కోసంగా మన అమరావతికి. కాబట్టి మీ శక్తి పొంది కూడా మీరు అందరూ చెప్పిందంటే మీ పేర్లు మీ అంత ఇచ్చేది నేను వాట్సాప్లో పెట్టేస్తాను. ఒకరిని చూసి అభినించుకుంటూ ఉంటారు మరి ముందు. మా స్వామివారికి కూడా ఇప్పుడు అట్లే వసూలు చేశాను. ఇది రామరాజస్వామి కట్టేటప్పుడు చెంటాబాద్లో గుంటూరు అంతా కలిసి 50,00,000 దాకా వసూలు చేసి ఇచ్చాను. ఇప్పుడు కూడా మన దేశాభివృద్ధి మన రాష్ట్రానికి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎవరు సాయం ఉత్తాభక్తిగా శక్తి పొంది ఇచ్చేస్తే మన అమరావతి బాగా పూర్తయ్యి చక్కగా కళకళలాడుతూ మనకు మంచి పేరు మనం చూసినందుకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే కడుపు మండిపోతుంది చూస్తుంటే. అమ్మ ఎక్కడెక్కడ పగలు కొట్టి చెత్త పొలిచిపోయి ఎన్ని పాపం రిపేర్ చేసే వరకు చాలా డబ్బు అయింది. ఎన్ని చేయించాలంటే చాలా డబ్బు కావాలి. పాపం చంద్రబాబు నాయుడు సూచి విన్నాను చాలా అదే అవేదన పడుతున్నాడు పాపం ఎలా కావాలంటే చేస్తా చే. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరలు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు, గూడూరు వెంకటేశ్వర్లు ఆదివేస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం.